మనకు ఏపీలో మనకు ఏపీఎస్ ఆర్టీసీ ఏదైతే పల్లి వెలుగు, రెండు ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, అట్లా వెహికల్స్ మనకు ఉంటాయి. దాన్ని వచ్చేసి మనకు లైవ్లో ఏ విధంగా ట్రాకింగ్ చేయాలి, ఇప్పుడు మనకు ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు యూజింగ్ జీఎస్ అండ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అప్రోచెస్ యూజ్ చేసుకొని, ఇప్పుడు మనం ఉండే ప్లేస్ని బట్టి డిపో నుంచి ఏ బస్సులు అనేది ఇప్పుడు మనకు మూమెంటంలో ఉంది, ఏ స్టాప్ నుంచి ఏ స్టాప్కి రీచ్ చేసి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది మనకు గెట్ బ్యాక్ చేసుకోవడం. రెండోది వచ్చేసేది మనకు మ్యాప్ ఏదైతే మనకు డిపోలో మనకు మెయింటైన్ చేస్తున్న బస్ సర్వీసెస్ని బట్టి, మనకు ఏ టైంలో మనం ఉండే ప్లేస్ని బట్టి ఊర్లో వచ్చేసి మనకు బస్సు రీచ్ అవుతుంది అనేది మనం అనేది ఇక్కడ డీటెయిల్గా మనం చూడడానికి ట్రై చేద్దాం. ముందుగా మనం చూసుకున్నప్పుడు ఏదైతే మనకు అఫీషియల్గా డిపోలో మనకు మెయింటైన్ అవుతుంటాయో, ఆ డిపోల నుంచి మనం చూసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మామూలుగా 129 డిపోలు వచ్చేసి మనకు కౌంట్ కింద ఉన్నాయి. అంటే 129 డిపోల కింద ఒక డిపోలో వచ్చేసి కొన్ని ఊర్లు అండ్ కొన్ని రూట్లు కవర్ చేస్తా బస్సులు మార్నింగ్ వచ్చేసి మనకు 5కి స్టార్ట్ అయ్యేసి సాయంత్రం 10కి వచ్చేసి ఎవరైనా ఉంటే ఆ టైం వరకు ఉండేసి డిపోలు వచ్చేసి మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ అయ్యే మళ్ళీ సర్వీస్ పూర్తి అయిన తర్వాత డిపోలో మళ్ళీ అదే ఇచ్చేసి మళ్ళా తర్వాత రోజు ఇట్లాగే డే వైజ్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎవరైతే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడో అతను ఉండే ప్లేస్ నుంచి చూసుకున్నప్పుడు వచ్చే బస్ కానీ పోయే బస్ కానీ ఏ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవడం. ఇప్పుడు మనకు మొత్తం ఏది ఇక్కడ మనకు అవైలబిలిటీలు ఎన్ని ఉన్నాయో మొత్తం 129 ఉన్నాయి. 129 అవసరం లేదు. అతను ఉన్న ప్లేస్ నుంచి దగ్గరలో ఏమేమి డిపోలు ఉన్నాయి, ఆ డిపోలకు సంబంధించిన బస్ సర్వీసెస్ ఏమున్నాయని చూపించగలిగితే చాలు. రిమైనింగ్ అన్ని బస్ సర్వీసెస్ అతను ఏమైనా చూసి ఏమన్నా అన్ని బస్సుల్లో ప్రయాణం చేస్తాడా లేదు కదా. అందుకు ముందుగా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఏపీఎస్లో మనకు ఇట్లా ఉన్నాయి అక్క ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు మనకు ఫోన్ చేసి వీళ్ళు సమాధానం చెప్పరు, ఎందుకంటే గవర్నమెంట్ అంటే తెలుసు కదా జాబ్ వస్తే లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది అంటారు, కానీ సర్వీసెస్ వచ్చేసి మనకు అంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. క్వాలిటీ ఆఫ్ డిగ్రేషన్స్ అనేది వెరీ హైగా ఉంటుంది, అంటే కొద్ది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని మనం జిఎస్వై చూసుకున్నప్పుడు ఏదైతే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో జనానికి రీచ్ చేయడానికి హై ఫ్లెక్సిబిలిటీలు ఉన్నాయి, వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూద్దాం ఇక్కడ మనకు తర్వాత బస్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ సోన్స్ 2 డిపోల మధ్య వచ్చేసి మనకు ప్రయాణం ఎవరన్నా చేద్దాం అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు బద్వేల్ అనేది ఎగ్జాంపుల్ XYZ 129లో ఒక ప్లేస్ సోన్స్ ఒక డిపోని తీసుకుంటున్నాం. ఆ డిపో కింద వచ్చేసి బస్సెస్ రూట్ని కవర్ చేస్తా వాళ్ళు వచ్చేసి మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మిడిల్లో ఏదైతే రూట్ ఏదైతే ఉందో, ఈ సపోజ్ ఈ 2 డిపోస్ మధ్యలో ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు, అతను వచ్చేసి పల్లి వెలుగో ఇంకొక వెలుగో ఏదో ఎర్రబస్సు పచ్చబస్సు ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఏదో నడిపే దాంట్లో అతను ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళాడు, కొత్త విలేజ్కి. అతనికి ఏం బస్సు వస్తుంది వేరే వాళ్ళని అడిగితే కానీ తెలుసుకోలేని పరిస్థితి. ఇక్కడ మనకు వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రతి డిపోలో వచ్చేసి ఆ లైన్కి బస్సు తిరిగేదానికి వచ్చేసి వాళ్ళు టైమింగ్స్ అనేది ఉంటుంది. ఈ టైంలో స్టార్ట్ అవుతుంది, ఆ రూట్ కవర్ అవుతుంది, రిటర్న్ బ్యాక్ మళ్ళా ఆ టైంలో వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి జీపీఎస్ ద్వారా మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎలా వస్తుందంటే, ఈ రూట్ ఏదైతే మనకు మూమెంటంలో ఉంటుందో బస్సు, అది జీపీఎస్ అనేది ఆ బస్సులో ఉంటుంది, ఆ మూమెంట్ని బట్టి ఎప్పుడైతే మనకు ఏదైతే రూట్ కవర్ అయిన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ స్టార్టింగ్లో ఎండింగ్ పాయింట్కి మిడిల్లో వచ్చేసి ఏదైతే బస్ స్టాప్ ఊరు బస్ స్టాప్ని క్రాస్ అవ్వగానే ఇక్కడ మనకు ఆ రోజు మొత్తం మీద వచ్చేసి యావరేజ్ మీద ఆ పర్టికులర్ ఊరు రీచ్ అవ్వగానే అంటే పర్టికులర్ పాయింట్ని వచ్చేసి అక్కడ రీచ్ అవ్వగానే ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ స్టాప్కి వచ్చేసి ఎంత టైంకి వచ్చేసి ఆ బస్సు అనేది రీచ్ అయింది అనేది సర్టన్ పీరియడ్లో వచ్చేసి ఎంఎల్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎవరైతే తీసుకొని సోన్స్ XYZ విలేజ్కి వస్తున్నప్పుడు పల్లి వెలుగో ఎక్స్ప్రెస్సో సూపర్ లగ్జరీయో డ్యూలెక్స్ డీలెక్స్ ల్యాండ్ ఏదైనా వాళ్ళు
కొద్దిగా ఏసీ గీసీ పెంచుకుంటాంగా కూర్చుండేది ఒకటే, కాకపోతే దాంట్లో ఫెసిలిటీ పెరిగి స్పీడ్ పెంచి కొద్దిగా ఇట్లాంటి వేరియేషన్స్ ఇచ్చుకున్నప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నామో దీంట్లో మనకు ప్రైస్ అనేది మనకు ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైనా ఉంది ఇక్కడైతే అది ఎంత స్పీడ్ పెట్టి వెళ్తుంది, దాంట్లో ఫెసిలిటీస్ ఏంటి, మోడల్ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ అనేది మనకు డిఫర్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి ఆఫ్లైన్. ఆఫ్లైన్ ఏంటంటే మనకు టైమింగ్స్ ఏదైతే మార్నింగ్ తీసి ఈవినింగ్ వరకు ఎట్లా మనకు క్లోజ్ అయిన తర్వాత అన్ని బస్సులు అన్నీ వచ్చేసి నడపరు కదా, అన్నీ వచ్చేసి ఆఫ్ కండిషన్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మూమెంటం, ఇప్పుడు డే టైంలో అన్ని మూమెంటం, ఎన్ని బస్సులు మూమెంటంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వచ్చేసి నైట్ టైంలో కూడా ఉంటాయి, మ్యారేజ్ కొన్ని కొన్ని వస్తాయి, కొన్ని సర్వీసెస్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేట్స్కి వచ్చేసి సర్వీసెస్ చేస్తున్నాయి. అట్లాంటివి వచ్చేసి యాక్టివ్గా ఉంటాయి, కాకపోతే వచ్చేసి రిజర్వేషన్ బేసిస్ మీద ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఆ రూట్లో వచ్చేసి పర్టికులర్ పర్సన్ ఎవరైతే సిట్టింగ్లో ఉంటాడో, ఏదైతే ఎక్స్వైజెడ్ ప్లేస్లో అతను సిట్టింగ్లో ఉంటాడో, ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటాడో, ఏదైతే ఆ ఊరు వచ్చేసి ఈ పక్కన ఉంది అనుకున్నాం, ఆ ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమి ఉన్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, అవైలబిలిటీ ఏ డిపో నుంచి అవైలబిలిటీలో ఇప్పుడు ఇతను ఉన్నాడు, దగ్గరలో ఎక్స్జెడ్ ఎక్స్వైజెడ్ అనే డిపోలు రెండు ఉన్నాయి, ఆ ఊరిలో ఏ డిపోలు వచ్చేసి రూట్స్ వచ్చేసి కవర్ చేస్తున్నా, ఆ రూట్ కింద వచ్చేసి ఈ రూట్లో ఇతనికి వచ్చేసి అవైలబిలిటీలు ఏమున్నాయని ఇన్ఫర్మేషన్ ఇతనికి తెలిసాడంటే అతను రీచ్ అవ్వాల్సి ఉన్న టైంలో ఆ బస్సును కానీ అది క్యాచ్ చేసుకొని వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం వచ్చేసి ఏదైతే మనకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, మనకు ఇక్కడ ప్రయాణాలు ఏదైతే మనకు ఏదైతే బస్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, మళ్ళా ఏమైనా లగేజ్లు పంపించాలన్నా కూడా దీన్ని బట్టి వస్తుంది. దీన్ని బట్టి వచ్చేసి ఎవరైనా మిడిల్లో వచ్చేసి ఎవరైనా రిజర్వేషన్ చేసుకోలే, బస్సులో ఫుల్గా ఉందా లేదా అనే స్టేటస్ కూడా బేస్డ్ ఆన్ సీట్స్ వచ్చేసి ఎన్ని కవర్ అనేది బట్టి మనకు వచ్చేసి అడే ఎంతమంది ఉన్నారనే కెపాసిటీ కూడా వచ్చేసి మనకు ఈ ఆటోమేటిక్గా ఇక్కడ అతను బిల్లింగ్ ఏదైతే మనకి ఇస్తుంటారు టికెటింగ్, దాన్ని బట్టి వచ్చేసి అది ఓవర్ కెపాసిటీలో వస్తుందా లేకుంటే అసలు ఆఫ్ కెపాసిటీస్ మీద వెళ్తుందా, లేకుంటే కొన్ని కొన్ని సీజన్స్ వైజ్ ఉంటాయి, కొద్దిగా పండగలు ఉన్నప్పుడు బస్ యూటిలైజేషన్స్ అనేది హెవీగా ఉంటుంది, ఓవర్ఫ్లో ఉందంటే ఇక్కడ మనకు ఏదైతే బస్ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారో అవి వచ్చేసి ఇంకా ఎక్కువగా వస్తుంది, అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాకపోతే రీచ్ వాళ్ళ డెస్టినేషన్ రీచ్ చేయగలిగినంత కెపాసిటీ వెహికల్స్ అనేది వచ్చేసి లేకపోవడం. ఇక్కడ నీకు ఏమవుతుంది, ఇట్లాంటి కేసు ఎప్పుడు వస్తాయంటే ఎలక్షన్ టైం కానీ దసరా కానీ అట్లాంటివి, అట్లాంటి టైంలో ఏంటంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి అక్కడ వరకు యాక్టివ్ చేసి రిమైనింగ్ ప్లేస్లో వచ్చేసి కొద్దిగా ట్రాఫిక్ను వచ్చేసి రిడ్యూస్ చేయగలిగినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే షార్టేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి రిడ్యూస్ చేయొచ్చు యూజింగ్ మిషన్ లెర్నింగ్ అండ్ క్లస్టరింగ్ మెకానిజమ్స్ కానీ. రెండోది వచ్చేసి ఏఐలో వచ్చేసి కొన్ని ఎర్రర్స్ రిడ్యూస్ చేసి ఎట్లా కొన్ని న్యూరాన్స్ వచ్చేసి స్పెసిఫిక్ న్యూరాన్స్కి స్పెసిఫిక్ టాస్క్ను ప్రొవైడ్ చేసి ఈ న్యూరాన్ నువ్వు వచ్చేసి ఈ టాస్క్ హ్యాండిల్ చేసి ఎవరైతే ఈ మిడిల్లో ఉన్నాడో అతనికి వచ్చేసి ఏం కావాలనుకుంటున్నాడు, అంటే ఏం బస్సులు వెళ్తున్నాయి, ఏ డిపో నుంచి ఏ డిపోకి వెళ్తున్నాడు, ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అది వచ్చేసి అతనికి కనుక్కునే విధంగా చూపించే ప్రయత్నం అనేది మనం చేయొచ్చు. ఫైన్, దిస్ ఈస్ యూస్ కేస్ ఫర్ ద ఏదైతే మనకు ఏపీఎస్ ఆర్టీసీ కానీ అట్లాంటి వాటిల్లో మనకు జిఎస్ వే ఆఫ్ ప్లగ్ఇన్ మనం ఇచ్చుకున్నప్పుడు లైవ్గా మనకు వచ్చేసి ఎలా వస్తుంది. రెండోది వచ్చేసి ఏ రూట్కి ఫైనల్గా మనం చూసుకున్నప్పుడు ఏ రూట్ వైజ్ చూసుకున్నప్పుడు ఎన్ని టికెట్స్ వచ్చేసి ఇక్కడ బస్కు వచ్చేసి ఇన్కమ్ వస్తుంది, ఏ రూట్స్ వచ్చేసి ఇట్స్ టైం, దీని వచ్చేసి కొన్ని ఏఐకి వచ్చేసి టైం సిరీస్ అనాలిసిస్ మనం కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా మనం ట్రైన్ చేసినప్పుడు ఏంటంటే నిజంగా అది లాస్ మేకింగ్లో ఎందుకు వెళ్తుంది, ఆ రూట్స్ జనాలు కొద్దిగా ఎక్కకపోవడమా, టైం కొద్దిగా డిఫరెన్స్ ఇవ్వడమా, వీళ్ళకంటే ముందుగా ఏదైనా వేరే బస్సు అనేది కొద్దిగా క్రాసింగ్ అవ్వడమా, ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని వచ్చేసి మనం రిడ్యూస్ చేయగలిగే పాసిబిలిటీ అనేది హెవీగా ఉంది. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. మనకు వచ్చేసి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుని ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసెస్ అదేవిధంగా
తెలంగాణలోకి వెళ్ళినప్పుడు టీఎస్ఆర్టీసీ ఉంటుంది, అట్లా స్టేట్ వైజ్ మారినప్పుడు వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా మనం చూసుకున్నప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి బస్ సర్వీస్ ఏమున్నాయి అనేది మనకు ఎక్కువగా మనకు అవసరం. గూగుల్ మ్యాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇది వన్ వే ఆఫ్ కస్టమైజేషన్. ఫైన్ ఐమ్ గివింగ్ కన్క్లూషన్ యూసింగ్ జిఎస్ మేక్. అని ఇక్కడ మనం వచ్చేసి మనం పిహెచ్పి బ్యాక్ ఎండ్ యూజ్ అవుతుంది. పిహెచ్పి అండ్ జిఎస్ అండ్ ఎంఎల్ మెకానిజమ్స్ ద్వారా ఇది మెకానిజం అనేది ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మనకు స్టాఫ్ సెలక్షన్ ఎస్ఎస్సి కానీ, రెండోది వచ్చేసి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారు ఇక్కడ వస్తారు. కాకపోతే వచ్చేసి సర్టన్ ఏజ్లో వచ్చేసి బాగుంటుంది. తర్వాత వచ్చేసి సర్వీసెస్ వచ్చేసి పట్టించుకోకపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ థింగ్స్ వచ్చేసి వరస్ట్, అంటే కొద్దిగా సర్వీస్ అనేది కొద్దిగా తగ్గిపోవడం కానీ అట్లాంటివి కొన్ని వచ్చేసి మనం రీసెంట్గా గమనిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే లాట్స్ ఆఫ్ డూప్లికేషన్స్ కానీ, ఇప్పుడు ఏదైనా ప్రీవియస్ని యూస్ కేస్ చేశాను ల్యాండ్ కవర్స్లో మనకు చూసుకున్నప్పుడు ఎట్లా జనరేట్ అయింది రాంగ్ డేటా, అట్లాంటివి మనం కొద్దిగా గమనించవచ్చు. అంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ అవడం వల్ల, స్ట్రెస్ వల్ల వాళ్ళు కంప్లీట్ చేయకపోవడం, అట్లాంటి సేమ్ వాళ్ళు ఏదైతే గ్రూప్స్ కానీ, రెండోది వచ్చేసి ఇట్లా ఏది వాళ్ళు ఏ నా తెలివితేటలు తీసుకుని అవే వచ్చేసి ఏఐకి ట్రైన్ ఇవ్వడం, ఏఐ ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం పాసిబిలిటీ ఇంటెలిజెన్స్ని వచ్చేసి అది రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి ఇట్ విల్ బి సార్ట్ అవుట్. యూజర్ వచ్చేసి తను లాగిన్ అవ్వగానే అతనికి ఆ రూట్ రావడం కానీ, రెండోది వచ్చేసి ఏ డిపో నుంచి సర్వీస్ ఉన్న అతను ఉన్నబట్టి దగ్గరలో ఏమేమి డిపోలు ఉన్నాయి, ఏం రూట్స్ కవర్ అవుతున్నాయి, ఏమేమి పాసిబిలిటీ ఆఫ్ రూట్స్ని వచ్చేసి ఏ డిపో వల్ల రూట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, జనాలు ఎక్కువ ఉన్నారు ఆ రూట్లో వచ్చేసి బస్సులు తక్కువగా ఉన్నాయి, ఎట్లా ఇంక్రీజ్ చేయాలి కెపాసిటీ, అట్లాంటి పాసిబిలిటీస్ అన్నీ వచ్చేసి ఎంఎల్ ద్వారా మనం వచ్చేసి ఇంక్రీజ్ చేయగలుగుతాం. ఫైన్, గివింగ్ కన్క్లూషన్ ఫర్ జిఎస్ జిఎస్ అండ్ డీప్ లెర్నింగ్ మెకానిజమ్స్ ద్వారా ఈ ఫ్లో ఆఫ్ అప్రోచ్ని వచ్చేసి ఎన్హాన్స్ చేసేదానికి ఒక యూస్ కేస్గా మనం ఏపీఎస్ఆర్టీసీ ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూపించాం. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ.